శ్రీమాత్రే నమః జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగానే చాలా ధైర్యంగా పోరాడి వాళ్ళ యొక్క అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా పట్టువదలని విక్రమార్కుల్లో పోరాడుతుంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని అధిగమించి ఎన్ని రోజులైనా సరే వాళ్ళు అనుకున్న సాధించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సందర్భాల్లో ఈ రాశిలో కానీ ఈ లగ్నంలో కానీ విప్లవకారులు, సైంటిస్టులు, దేశ రక్షణకు పాల్గొనే సైనికులు అనుకోవచ్చు, ఆర్మీ అధికారులు అనుకోవచ్చు, మొత్తం మీద ఇటువంటి రంగాలను ఎన్నుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది పేరు పొందినటువంటి సర్జన్స్గా, వైద్యులుగా చాలా బాగా రాణించగలుగుతూ ఉంటారు ఈ రాశి వారు. అంటే వాళ్ళు ఏదైతే లక్ష్యాన్ని ఎన్నుకుంటారో ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా నిరంతరం పోరాడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ప్రస్తుతం గ్రహాల యొక్క అనుకూలత పరిశీలించినట్టయితే లాభస్థానంలో బుధగ్రహ సంచారం ఏదన్నా ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో ఫలితాలు బాగుండాలంటే లాభస్థానం అంటే 11వ స్థానానికి ఏదైనా గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క శుభ ఫలితాలు మనకి అంతా ఉంటాయి. ఆ గ్రహం యొక్క కారకత్వాల ద్వారా ఆ వ్యక్తులు మనల్ని సహాయపడుతూ ఉంటారు. ఇప్పుడు బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. బుధుని యొక్క కారకత్వాలు పరిశీలించినప్పుడు విజ్ఞానం, విద్య, వ్యాపారం, భూములు, అంటే భూములకి కుజుడు కారకుడు అయినప్పుడు కూడా బుధుడు నాడీ శాస్త్ర ప్రకారం మంచి ఫర్టైల్ ల్యాండ్స్కి అంటే పంట భూములకు కారణమవుతూ ఉంటాడు. అందువలన ఈ రాశి వారికి ముఖ్యంగా అష్టమ లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి లాభస్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం అన్నది ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తూ ఉంది. ముఖ్యంగా ఇది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి వస్తువు కానీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ స్పెక్యులేషన్ అయితే షేర్ మార్కెట్లో కానీ ఏదో రంగంలో వాళ్ళు ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తుంటే అది అనుకోకుండా అత్యధిక లాభంతో దాని రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. అలాగే భూములు, స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార వర్గంలో వారికి మీ యొక్క గుడ్ విల్ పెరగడం ద్వారా వ్యక్తిగత వ్యాపారస్తులు అయితే జ్యోతిష్యులు కానీ ఉపాధ్యాయులు కానీ పూజారులు కానీ వీళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానానికి, విద్వత్తుకి తగిన గుర్తింపు, తగిన లాభం ఖచ్చితంగా కలుగుతుంటుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 15 తర్వాత బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి, పిహెచ్డి చేస్తున్న వాళ్ళకి ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకి మరొకసారి అంటే ఒకసారి ప్రయత్నం చేసి విఫలమై ఉంటే వాళ్ళు మరొకసారి ఈ సెప్టెంబర్ 15 తర్వాత ప్రయత్నం చేయడం వల్ల మీ మనోవాంఛ అంటే మీ మనసులో ఉన్నటువంటి కోరిక విద్యా సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ప్రస్తుతం సప్తమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉండదు. ఇక్కడ రాష్ట్రాధిపతి 7వ స్థానంలో సంచరించడం, షష్ఠాధిపతి కూడా సంచరించడం వద్ద ముఖ్యంగా రిలేషన్స్లో శ్రమాంతర విజయాన్ని అంటే ముందు వారి యొక్క పరిచయం కానీ స్నేహం కానీ ప్రాబ్లమ్స్తో అంటే గొడవలతో ప్రారంభమై దాని తర్వాత ఒక అంగీకారానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార పార్ట్నర్స్ కానీ అదే జీవిత భాగస్వామి అంటే భార్యాభర్తలు కానీ ఒకరి మీద ఒకరు ఆధిపత్యం వహిస్తూ ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనేటువంటి విధంగా ఢీ కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరికి కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఇక కుజుడు ఇంచుమించుగా ఈ మాసం అంతా సెప్టెంబర్ 24 వరకు కూడా రోహిణీ నక్షత్రం మీద సంచరించడం జరుగుతూ ఉంది.
అంటే రోహిణి నక్షత్రం అన్నది ఈ రాశి వారికి భాగ్యాధిపతి అవ్వటం వల్ల అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉండదు. అంటే సడన్గా జీవిత భాగస్వామి ఒక దూరంగా ఉంటే వారిని కలుసుకోవడం కానీ, లేదంటే వాళ్ళు మిమ్మల్ని కలుసుకోవడం కానీ, మొత్తం మీద అనుకోకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావడం సంభవించే అవకాశం ఉంది. అలాగే వాహనాలు పైన, స్థిరాస్తుల పైన కొంత ధనాన్ని వెచ్చించడం, అలాగే కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల కొరకు కొంత వారి యొక్క అనురాగం కొరకు, లేదంటే వారి యొక్క సంతృప్తి కొరకు బహుమతుల రూపంలో కొంత ధనాన్ని కూడా వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా కుజుని యొక్క సంచారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మరి వివాహ ప్రయత్నాలు లాంటివి కూడా కొంతవరకు వాయిదా పడే సూచనలు కనబడుతుంటాయి. ఇంకా ముఖ్యంగా మరి శుక్రుడు దశమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. అంటే వ్యయాధిపత్యం పొందినటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధికి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అది ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రాంతంలో వృత్తిని చేపట్టే వారికి కానీ, దూర ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి కానీ ఇది కొంత అనుకూలమైనటువంటి సమయం. అంటే వృత్తిపరంగా చేంజెస్ అది లాంగ్ డిస్టెన్స్లో జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. దశమంలో శుక్రుడు ఉన్నప్పుడు వృత్తిలో సౌకర్యవంతంగా ఉంటుంది, అదనపు సౌకర్యాలు సమకూరుతుంటాయి. ముఖ్యంగా ఉన్నత అధికారుల యొక్క, ముఖ్యంగా స్త్రీ అధికారులు ఎవరన్నా ఉంటే వాళ్ళు మీకు అనుకూలంగా మీకు ఫేవర్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అది స్త్రీలు అయితే వాళ్ళకి అధికార హోదా పెరుగుతూ ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రదేశంలో మీకు గుర్తింపు, గౌరవం, కొంత ప్రమోషను, హోదా కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రవి కూడా అక్కడ దశమస్థానంలో ఉండి దిగ్బలం పొంది ఉన్నాడు అన్నమాట. కొంతమందికి ఏమైనా ప్లేస్ చేంజ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు ఈ సెప్టెంబర్ 17 లోపల వారి యొక్క ప్రయత్నాలు చేయడం వల్ల మరి వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రవి యొక్క సంచారాన్ని గమనించినట్టే దశమ స్థానంలో స్వక్షేత్రంలో రవి సంచరించడం వల్ల అది ఉన్నత ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉన్నప్పుడు కూడా వారి యొక్క టార్గెట్ని సకాలంలో పూర్తి చేసుకొని మరి పై అధికారుల యొక్క మన్నలు అందుకుంటూ ఉంటాడు. అంటే దశమ స్థానంలో రవి ఉన్నప్పుడు చాలా దిగ్బలం పొందుతూ ఉంటాడు. ఇది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనులు ఏమైనా మీకుంటే, లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే అవి కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహు వారు స్థానంలో సంచరించడం, మరి శుక్రుడి యొక్క నక్షత్రమైనటువంటి భరణిపై రాహు యొక్క సంచారం కొంతవరకు గతంలో విడిచిపెట్టినటువంటి వ్యసనాలు కానీ, అలవాట్లు కానీ, చెడు స్నేహాలు కానీ తిరిగి మీ జీవితంలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు దానికి వ్యతిరేకంగా, సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. పరిచయం లేని వ్యక్తుల్ని లేదంటే ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా పరిచయం వ్యక్తుల చేతిలో కంప్లీట్గా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఒకసారి మీరు ధనం బయటికి ఇచ్చినా, రుణం అప్పు రూపంలో ఇచ్చినా, సహాయం చేసినా తిరిగి మీరు జీవితంలో పొందలేని స్థితి ఈ మాసంలో మీకు కంప్లీట్గా కనబడుతుంది. వేయంలో ఉన్నటువంటి కేతు అనవసర వ్యక్తులు నమ్మి మోసపోయే సూచనలు కూడా ఉన్నాయి. శని భగవానుడు మీకు ఈ మాసం అంతా అనుకూలంగాను, గురుగ్రహం మరీ అనుకూలంగా ఉండడం వల్ల ఎటువంటి సమస్య అయినా కంప్లీట్గా దాన్ని సాల్వ్ చేసుకునే ఫలం గురువు ద్వారా లభించడం జరుగుతుంది. ఏదన్నా ఈ రాశివారు మంచి ఫలితాల కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ప్రతి సోమవారం శివాలయ దర్శనం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.